అర్థం కాదు. వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థని నిందించద్దు. ఓ రకంగా చెప్పాలంటే మా విజన్ మీరు అమలు చేశారని చెప్పండి. ఎందుకని, ప్రజల వద్దకు పాలన అనేది చంద్రబాబు పాలన, ప్రజల వద్దకు పాలన. ఆ ఊరికి ఆఫీసర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ రోజుల్లో అదే గొప్ప పరిపాలన అనిపించింది. తన అవగాహన స్థాయి ఆ రోజునకి అది బెటర్ అనిపించింది. అంతకంటే అప్డేటెడ్ జగన్ చేశాడు, అక్కడే సచివాలయం పెట్టి పాలన అంతా అక్కడికే. కానీ టీడీపీ ఎత్తుగడని ఎలా చూడాలి ఇక్కడ ఏంటి అంటే, ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఫిర్యాదుకి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ సిఎస్కి వెళ్ళి వీళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చి ఇంటికెళ్ళే పింఛన్లు పంపిణీ అయ్యేలా చూడండి అని చెప్పడం కవర్ చేసుకోవడమా, లేదంటే మాకేం దాంతో సంబంధం లేదని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయడం? నిమ్మగడ్డను వ్యధవం చేయడం అంత ఏం లేదు. నిమ్మగడ్డ అనేటువంటి ఆయన తెలుగుదేశం మనిషి అనేది పక్కన పెడితే ఆ పార్టీ స్టాండ్ని అమలు చేశాడు ఆయన ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు ఎన్నికల సంఘానికి ముందే వెళ్ళి నిమ్మగడ్డ ఇచ్చి వచ్చాడు పిటిషన్, కోర్టులో వేయకముందే ఇచ్చాడు. ఓకే, ఎన్నికల సంఘం ఏ చర్య తీసుకోవాలా? తీసుకోకపోతే ఇతను హైకోర్టులో పిటిషన్ వేశాడు. హైకోర్టు ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలి, ఇల్లు అది అవద్దని చెప్తున్నారు. హైకోర్టు ఆర్డర్ ఏమందంటే, ఈ విషయం మీదన మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వట్లేదు, ఇవ్వండిని కానీ ఇవ్వద్దని కానీ మేము ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వట్లా. నిర్ణయం ఏం తీసుకోవాలో మీరు తీసుకోండి, కానీ సర్టన్ టైం ఫ్రేమ్, 5 వారాల్లోపు దీని మీద నిర్ణయం తీసుకోండి అని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అంతే తప్పించి నువ్వు పింఛన్లు ఆపేయాలి, వాలంటీర్ని ఆపేయాలని హైకోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వాలా? హైకోర్టు ఇవ్వలేదు. ఇవ్వాలా? ఈసీకి ఎలాంటి